శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. పోలాల అమావాస్యకు హిందూ సాంప్రదాయాలలో ఎంతో విశిష్టత ఉంది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగక్షేమాల కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చేస్తారు. పెళ్ళయ్యి చాలా కాలమైన సంతానం కలగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. పోలాల అమావాస్య రోజు వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాలు, అలాగే ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, పాటించవలసిన నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలాల అమావాస్య రోజు వ్యవసాయం కలవారు ఎద్దులకు పూజ చేస్తారు. అదే వ్యవసాయం లేనివారు ఎద్దు బొమ్మలు మట్టితో చేసి వాటికి పూజ చేస్తారు. సకాలంలో వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఈరోజు ఎద్దులకు విశ్రాంతి ఇస్తారు. పొలం పనులకు తీసుకువెళ్లరు. ముఖ్యంగా పోలాల అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు నిమ్మకాయలతో దిష్టి తీస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని పెద్దల నమ్మకం. ఈరోజు ఇంటికి దిష్టికి కట్టుకున్న గుమ్మడికాయను, నిమ్మకాయలను తీసివేసి మళ్ళీ కొత్తవి కట్టుకుంటారు. ఈ అమావాస్య పితృదేవతలకు మనం తినే మొదటి ముద్దని పెట్టడం వల్ల మన ఇంటికి సకల దోషాలు తొలగి సిరి సంపదలతో మన ఇల్లు కలకలలాడుతుంది. అసలు పోలాల అమావాస్య వ్రతాన్ని ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య రోజున చేసుకోవాలి. పూజ చేసే చోట ఆవు పేడతో అలికి, వరి పిండితో అందమైన పద్మం ముగ్గు వేసి, ఒక కంద ముక్కను ఉంచి, పసుపు కొమ్ము కట్టిన 4 తోరాలను అక్కడ ఉంచి, ముందుగా వినాయకుణ్ణి పూజించి, ఆ తరువాత ఆ కంద మొక్కలోకి మంగళగౌరీదేవిని కానీ, సంతానలక్ష్మి దేవిని కానీ ఆవాహన చేసి షోడశోపచారాలతో అర్చించి, 9 పూర్ణంబూరెలు, గారెలు, 9 రకాల కూరగాయలతో చేసిన పులుసుని తల్లికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత బహుసంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి, కొత్త చీర, రవికల గుడ్డ పెట్టి, నైవేద్యం పెట్టిన 9 బూర్లు, ఒక తోరాన్ని అమ్మవారికి వాయనంగా సమర్పించి దీవెనలు అందుకోవాలి. ఆ తరువాత ఒక తోరాన్ని కంద మొక్కకు కట్టి, మరొకటి తన మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతాన మొలతాడుకు కట్టాలి. అలా చేస్తే సంతానం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో 10 కాలాల పాటు చల్లగా ఉంటారు. ఆడపిల్ల కావాలనుకునే వాళ్ళు గారెలు, మగపిల్లవాడు కావాలనుకునే వాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పిస్తారు. ఇక పూర్ణం బూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే, పూర్ణం బూరె పూర్ణ గర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు. ఇదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలకి చెందిన ప్రజలు పోలాంబ పేరుతో అమ్మవారిని పూజిస్తారు. ఆమెకు ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీర, సారెలు సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందని, వర్షాలు పంటలకి అనుకూలంగా కురుస్తాయని, జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో ఉంటుందని అమ్మవారిని కొలుస్తారు. వ్యవసాయానికి సహకరించే పశువులను పూజించే పర్వదినం కనుక ఈ వ్రతాన్ని ఎక్కువగా గ్రామీణ ప్రాంతంలో జరుపుకుంటారు. ఈ వ్రతానికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. ఒక కుటుంబంలో 7 కొడుకులు. అందరికీ పెళ్ళిళ్ళు చేస్తారు. అందులో 7వ కోడలికి ఏటా పిల్లాడు పుడతాడు. కానీ పోలాల అమావాస్య రోజున చనిపోతాడు. అలాగా 6 సంవత్సరాలు జరుగుతుంది. అప్పటికే ఆమె తోటి కోడళ్ళు దెప్పడం మొదలు పెడతారు. ఆమె వలన వారు ఆ పండుగ జరుపుకోలేకపోతున్నారు అని ఆ బాధ భరించలేక ఏడవ సంవత్సరం పిల్లాడు కొన ఊపిరితో ఉండగానే అతడిని ఒక చాపలో చుట్టేసి పెడుతుంది. ఈ విషయం తెలిస్తే తోటికోడళ్ళు ఎక్కడ తిడతారో అని ఆమె తన కడుపుకు గుడ్డలను చుట్టుకుని పూజకు వెళ్ళి అందరితో ఏమీ జరగనట్లు పూజ చేసుకుంటుంది. పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి చనిపోయిన కొడుకును చూసి బోరున ఏడుస్తూ ఆమె ఆ బాబుని భుజం మీద వేసుకుని శ్మశానానికి ఏడుస్తూ వెళ్తుంది. అది చూసిన పార్వతీ పరమేశ్వరులు వృద్ధ దంపతుల రూపంలో ఎదురయ్యి, ఎవరమ్మా నీవు, ఎవరా బాబు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. దానికి ఆమె, ఎవరైతే ఏమిటమ్మా, మీరు ఆర్చేవారా తీర్చేవారా అని అడుగుతుంది. దానికి వారు, ఆర్చేవారము తీర్చేవారము చెప్పమ్మా అంటారు. ఆమె తన గోడు చెప్పుకుంటుంది. వారు ఆమెను ఓదార్చి అంతా శుభమే జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడే ఆమె భుజం మీద ఉన్న బిడ్డతో సహా ఇదివరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వస్తారు. వారిని చూసిన ఆమె ఆశ్చర్యంలో ఆ దంపతులను చూద్దామని తిరిగి చూసేసరికి వారు కనపడరు. అప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులు అని తెలుసుకుని బిడ్డలను తీసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళింది. ఆమె తోటికోడళ్ళు ఈమె అదృష్టానికి ఆశ్చర్యపోయి క్షమాపణ చెప్పుకుంటారు. అప్పటి నుండే ఆమె ప్రతి ఏటా తప్పకుండా శ్రావణ అమావాస్య రోజు పోలాల అమావాస్య జరుపుతారు. ఆ కథ విని అక్షింతలు చదివిన వాళ్ళు విన్నవాళ్ళు తలపై వేసుకుంటారు. తరువాత పూజలో పసుపు కొమ్ముకి దారం కట్టి తోరం చేసి ఆ తోరాన్ని చేసి పూజ అయ్యాక ఆ పసుపు కొమ్ముని చిన్నపిల్లలకు కడతారు. అది వారికి రక్షణగా ఉంటుంది అని భావిస్తారు. అమావాస్య రోజు సాయంత్రం లక్ష్మీదేవికి పూజ చేస్తారు. ఇంటి గుమ్మం ముందు ఇరువైపులా దీపారాధన చేయాలి. 6 గంటల నుంచి 7 గంటలలోపు అమ్మవారి పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవికి అమావాస్య రోజు అంటే చాలా ఇష్టం. అందుకనే ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.